అవినాష్ చిన్నప్పుడు నాకు తెలుసు చాలా మైల్డ్ పర్సన్ అతనికి కూడా ధైర్యం చెప్పొచ్చు నా దేవుని వైపు చూడు శ్రమలన్నీ కూడా నిన్ను కష్టం నిన్ను కష్టపెడతాయని అనిపిస్తది కానీ నిన్ను గట్టిగా అయ్యేటట్టు చేస్తుంది డోంట్ వరీ అని చెప్పేసి వచ్చాను నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పినారండి నాతో మాట్లాడగలిగింది నేను ఎప్పుడు ఆమెకి చెప్పేదన్నండి ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తది మరి 10 రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే నేను ఫోన్ చేసి చెప్పాను ఇంతగా ఉపవాసాలు చేస్తే అన్న బయటికి వచ్చిన తర్వాత నువ్వు మంచంలో ఉంటావమ్మా జాగ్రత్త అట్లా చేయొద్దు దేవుడు ఉపవాసం చేయకున్నా నీ ప్రార్థనలు ఆలకిస్తాడులే అని చెప్పి చెప్పినా కూడా వినకుండా ఆమె ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల బీపీ బాగా లో అయిపోయి హార్ట్ మీద ప్రాబ్లం వచ్చింది మరి డాక్టర్లతో అయితే నేను మాట్లాడలేదు ఇంకా ఆమె లిక్విడ్స్ మీదనే ఉంది అంటే సెలైన్ ఎక్కిస్తున్నారు మరి సాలిడ్ ఫుడ్ తినేంత వరకు డిశ్చార్జ్ చేయరని అనుకుంటున్నాను మెడికల్ పొజిషన్ అయితే నాకు తెలియదండి ఈ కేసులన్నీ ఎంత దూరం పోతాయో అర్థం కావట్లేదు అవినాష్ని టార్గెట్ చేస్తూ సిబిఐ వాళ్ళు వెళ్తున్నారు అని వింటూ ఉన్నాము మాకంతా యూట్యూబ్లో సరైన న్యూస్ రావట్లేదండి ఛానల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వివేక్ మన్న జీవించినంతకాలం మంచి పేరుతో జీవించాడు ఆయన పేరంతా గబ్బు పట్టిస్తున్నారు ఇది చాలా అన్యాయంగా ఉంది అసలు అవసరమే లేదు ఆయన పొలిటికల్గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంతమాత్రం న్యాయం కాదండి మీరు దయచేసి గమనించండి విలేకరులు అందరూ ఉన్నారు ఇక్కడ మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయం రాజశేఖరన్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఇది ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయాలంటే చాలా బాధగా ఉంది మరి ఆమె తల్లడిల్లిపోతా ఉంటే ఆమెను ఆదరించడానికి వచ్చానండి అవినాష్ చిన్నప్పుడు నాకు తెలుసు చాలా మైల్డ్ పర్సన్ అతనికి కూడా ధైర్యం చెప్పొచ్చు నా దేవుని వైపు చూడు శ్రమలన్నీ కూడా నిన్ను కష్టం నిన్ను కష్టపెడతాయని అనిపిస్తుంది కానీ నిన్ను గట్టిగా అయ్యేటట్టు చేస్తుంది డోంట్ వరీ అని చెప్పేసి వచ్చాను నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పినారండి నాతో మాట్లాడగలిగింది నేను ఎప్పుడు ఆమెకి చెప్పేదన్నండి ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది మరి 10 రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే నేను ఫోన్ చేసి చెప్పాను ఇంతగా ఉపవాసాలు చేస్తే అన్న బయటకు వచ్చిన తర్వాత నువ్వు మంచంలో ఉంటావమ్మా జాగ్రత్త అట్లా చేయొద్దు దేవుడు ఉపవాసం చేయకున్నా నీ ప్రార్థనలు ఆలకిస్తాడులే అని చెప్పి చెప్పినా కూడా వినకుండా ఆమె ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల బీపీ బాగా లో అయిపోయి హార్ట్ మీద ప్రాబ్లం వచ్చింది మరి డాక్టర్లతో అయితే నేను మాట్లాడలేదు ఇంకా ఆమె లిక్విడ్స్ మీదనే ఉంది అంటే సెలైన్ ఎక్కిస్తున్నారు మరి సాలిడ్ ఫుడ్ తినేంత వరకు డిశ్చార్జ్ చేయరని అనుకుంటున్నాను మెడికల్ పొజిషన్ అయితే నాకు తెలియదండి ఈ కేసులన్నీ ఎంత దూరం పోతాయో అర్థం కావట్లేదు అవినాష్ని టార్గెట్ చేస్తూ సిబిఐ వాళ్ళు వెళ్తున్నారు అని వింటూ ఉన్నాము మాకంతా యూట్యూబ్లో సరైన న్యూస్ రావట్లేదండి ఛానల్స్ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వివేక్ మన్న జీవించినంతకాలం మంచి పేరుతో జీవించాడు ఆయన పేరంతా గబ్బు పట్టిస్తున్నారు ఇది చాలా అన్యాయంగా ఉంది అసలు అవసరమే లేదు ఆయన పొలిటికల్గా ఎంత మంచిగా ఉన్నాడో అందరికీ తెలుసు మరి అనవసరంగా అవినాష్ను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు పోవడం ఎంతమాత్రం న్యాయం కాదండి మీరు దయచేసి గమనించండి విలేకరులు అందరూ ఉన్నారు ఇక్కడ మీరే ఎక్కువ రాస్తూ ఉంటారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మరి మీ వల్ల ప్రజలందరూ సరైన విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే చాలా బాగుంటుందండి నేను సడన్గా కర్నూలు కిందకు వచ్చానని అందరికీ అనుమానాలు వస్తున్నాయి అవినాష్ తల్లిని చూడడానికి వచ్చానండి ఆమె చాలా దిగులు పడిపోతూ ఉంది ఒకవైపు భర్త
జైల్లో ఉండడము ఒకవైపు కొడుకుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయము దీనివల్ల ఆమె చాలా కలత చెంది ఉంది ఆమె ఆల్మోస్ట్ డెత్ స్టేజ్ కి వెళ్లి మళ్ళీ బయటికి వచ్చింది దేవుని స్తోత్రం ఆమె నాతో పాటు చాలా సార్లు దైవ సేవకు వచ్చిందండి అందుకని నాకు ఆమె చాలా క్లోజ్ ఆమెను చూడడానికి ఆమెను ఆదరించడానికి ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాను మరి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మీకు అందరికీ తెలుసు ఎంత భయంకరంగా ఉన్నదో మా ఫ్యామిలీ సంగతి మీకు అందరికీ తెలుసు చంపిన వాళ్ళేమో బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు అనవసరంగా మేము ఏ తప్పు చేయలేదు అనే వాళ్ళేమో జైల్లో ఉన్నారు ఎంత మాత్రం ఇది న్యాయమో అని మీరు ఆలోచించండి చాలా కష్టంగా ఉండండి మా ఇంట్లో అందరి పరిస్థితి సమాధానం లేని స్థితి రాశేఖరన్ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేయాలంటే చాలా బాధగా ఉంది మరి ఆమె తల్లడిల్లిపోతా ఉంటే ఆమెను ఆదరించడానికి వచ్చానండి అవినాష్ చిన్నప్పుడు నాకు తెలుసు చాలా మైల్డ్ పర్సన్ అతనికి కూడా ధైర్యం చెప్పొచ్చిన దేవుని వైపు చూడు శ్రమలన్నీ కూడా నిన్ను కష్టం నిన్ను కష్టపెడతాయని అనిపిస్తుంది కానీ నిన్ను గట్టిగా అయ్యేటట్టు చేస్తుంది డోంట్ వరీ అని చెప్పేసి వచ్చాను నిన్నటికంటే ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పినారండి నాతో మాట్లాడగలిగింది నేను ఎప్పుడు ఆమెకు చెప్పేదానండి ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది ఉపవాస ప్రార్థనలు ఎక్కువ చేస్తుంది మరి పది రోజుల నుంచి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే నేను ఫోన్ చేసి చెప్పాను ఇంతగా ఉపవాసాలు చేస్తే అన్న బయటకు వచ్చిన తర్వాత నువ్వు మంచంలో ఉంటావమ్మా జాగ్రత్త అట్లా చెయ్యొద్దు దేవుడు ఉపవాసం చేయకుండా నీ ప్రార్థనలు ఆలకిస్తాడులే అని చెప్పి చెప్పినా కూడా వినకుండా ఆమె ఎక్కువ ఉపవాసాలు చేయడం వల్ల బీపీ బాగా లో అయిపోయి హార్ట్ మీద ప్రాబ్లం వచ్చింది